సో మొదటిగా యోగ శాస్త్రాన్ని భగవంతుడు సూర్య భగవానుడికి చెప్పారని చెప్తున్నారన్నమాట. సో ఉగస్వానుడు అంటే సూర్య భగవానుడు, వాళ్ళు మానవ జాతి తండ్రి అయిన మనువుకు చెప్పారు, అండ్ వాళ్ళు తిరిగి ఇక్ష్వాకు మహారాజుకు చెప్పారన్నమాట. సో ఇలా అది పరంపరగా కొనసాగింది ఆ నాలెడ్జ్ అనేది, ట్రాన్స్మిషన్ ఆఫ్ దట్ నాలెడ్జ్ అనేది అలా కొనసాగిందండి. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజశయో విదుహు సకాలేనేహ మహత యోగో నష్ట పరంతప. ఈ దివ్య జ్ఞానము ఆ విధముగా గురు శిష్య పరంపర ద్వారా స్వీకరించబడింది. రాజర్షులు దానిని ఆ విధంగా అర్థం చేసుకున్నారు, కానీ కాలక్రమములో పరంపర క్షీణించిపోయింది. అందుకే యోగం నశించినట్లు కనిపిస్తున్నది. సో టైం పాస్ అయ్యే కొద్దీ ఏమైందంటే అది క్షీణించిపోయింది నాలెడ్జ్, తర్వాత ఇంకా అసలు అంతరించిపోయిందంట. నాలెడ్జ్ ఎవరికి అంత కరెక్ట్ గా రాలేదు, అంతే కదా. ఇప్పుడు ఏదైనా ఒక విషయం ఉందనుకోండి మనము, అది ఇప్పుడు సపోజ్ న్యూస్ ఉంటుంది, న్యూస్ లో ఏదైనా మనకు హాట్ టాపిక్ వచ్చినప్పుడు ఒక ఒక 5-6 డేస్ దాని మీద చాలా చాలా వింటాం, తర్వాత అది మరుగుపడిపోతుంది కదా. తర్వాత ఎవరు దాని గురించి, అది అఫ్ కోర్స్ సీరియస్ ఇష్యూ అయినా కూడా ఎవరు పట్టించుకోరు. మొదటిగా ఉన్నప్పుడే దాన్ని మనం కొన్ని రోజుల వరకు అలా బాగా స్ప్రెడ్ అవుతుంది, తర్వాత ఇంకా అది ఎవరికి కూడా గుర్తుకుండా ఉండదు అనమాట ఆ న్యూస్. సిమిలర్లీ మనది ఏదైనా ఒక విషయం మనం ఒకరికి చెప్తున్నామంటే అది 10 మందికి పాస్ అయిందంటే ఆ 11th పర్సెంట్ వెళ్ళలేకి యాక్చువల్గా ఆ విషయమే ఒక రాంగ్ వేలో కన్వే అయిపోయి ఉంటుంది అనమాట, లేకపోతే అది అసలు మర్చిపోయి ఉంటారు. లైక్ ఎలాగైతే మనము ఒక ఫ్రిడ్జ్ లో ఒక ఐస్ తీసామనుకోండి, ఫ్రిడ్జ్ లో బాగా సాలిడ్ స్టేట్ లో ఉంటుంది. సో మనం దాన్ని ఒకవేళ పాస్ చేస్తే ఒక ఒక 10 మందికో 20 మందికో పాస్ చేసామనుకోండి, అది దాని స్టేట్ లో ఉంటుందా? మన హ్యాండ్ నుంచి ఇంకొక హ్యాండ్ కి ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఇనిషియల్ గా అయితే ఎంత సాలిడ్ స్టేట్ లో ఉందో, ఆ 20th పర్సెంట్ చేతిలోకి వెళ్ళేసరికి అది ఆ స్టేట్ లో ఉండదు. సో ఆల్మోస్ట్ కరిగిపోయి ఉంటుంది. ఇంకొక 20 మంది చేతులు మారితే అది లాస్ట్ కి ఏమీ ఉండదు. 48% దగ్గరకు వచ్చేకి అసలు ఆ క్యూబ్ ఐస్ క్యూబ్ అనేది ఏమీ ఉండదు అక్కడ కదా, అంతరించిపోయింది. ఇలా కాలక్రమంలో అది క్షీణించిపోయిందని భగవంతుడు చెప్తున్నారు. సో ఇంకా ఈ యోగ శాస్త్రం అంటే చూడండి, మనకు ప్రత్యక్షంగా కనిపించేది సూర్య భగవానుడు కదా, అందుకే మనము మనకు అందరి దేవులు కనిపించరు డైరెక్ట్ గా, కానీ మనకు సూర్య భగవానుడు కనిపిస్తారు. అండ్ వాళ్ళ కర్తవ్యం అంటే డైలీ వాళ్ళు, అంటే ఇప్పుడు మనం సూర్యదేవునికి మనం ప్రే చేసినా చేయకపోయినా వాళ్ళ కర్తవ్యం, భగవంతుడు వాళ్ళకు నియమించిన ఆ కర్తవ్యాన్ని వాళ్ళు రెగ్యులర్ గా చేస్తారు. అరే ఇప్పుడు సూర్య భగవాన్ లేకపోతే జీవరాశులు మనం బ్రతకలేం కదా, లివింగ్ ఎంటిటీస్ మనం బ్రతకలేం సూర్యుడు లేకపోతే. అలాగని మనం ఎంతమంది సూర్య భగవానికి కృతజ్ఞత చూపిస్తున్నాము, ప్రే చేస్తామా? ఎవరు ప్రే చేయము. ఓ భగవంతుడు, సూర్య భగవాన్ వస్తున్నారు, లైటింగ్ వస్తుంది, మన పనిలో మనం చేస్తాం, నైట్ అయితే పడుకుంటాం, మళ్ళీ మార్నింగ్ ఇదే రొటీన్ గా సాగుతుంది. సో ఎవరు చాలా తక్కువ మంది సూర్యభగవానికి ఆర్ఘ్యం సమర్పించడం కానీ ఇలాంటివి చేస్తుంటారు, బట్ ఎవరు మేజర్ పోర్షన్ వచ్చి పట్టించుకోరన్నమాట. కానీ భగవంతుడు ఏమైనా సూర్య భగవానుడు వీళ్ళు నన్ను పట్టించుకోవట్లేదు, సో వీళ్ళ మీదకి లైటింగ్ ఇవ్వకూడదు, వీళ్ళు నన్ను పట్టించుకుంటున్నారు, నా మీద కొంతలో కొంత నన్ను వాళ్ళు ప్రే చేస్తున్నారు, సో వీళ్ళకి లైటింగ్ ఇవ్వాలి అనేది ఉండదు కదా. సో పక్షపాతం అనేది ఉండదు. సో అన్ని జీవరాశులకు వాళ్ళ కర్తవ్యం అంటే వెలుగును ప్రసాదించడం. సో వాళ్ళు అది నిత్యంగా అది చేస్తూనే ఉంటారనమాట. ఇంకా మనకి ఇంతకన్నా పెద్ద ఎగ్జాంపుల్ ఏమీ లేదు, ఒక మన కర్తవ్యాన్ని మన కర్మని ఎలా చేయాలనేది కదా. సో అట్లా ఈ జ్ఞానం మొదటిగా వాళ్ళకి చెప్పారనమాట, వివస్వానునికి చెప్పారు భగవంతుడు. అది కాలక్రమంలో క్షీణించిపోయి నశించిపోయింది. ఇంకా క్షీణించడం అంటే అది ఇంకా తరిగింది, తర్వాత నశించిపోయింది అనమాట, కనపడలేదు అని భగవంతుడు చెప్తున్నారు. సో సూర్య భగవాన్కు చెప్పినారు అంటున్నారు కదా, సో అది కొంత క్యాల్కులేషన్ గా ఇక్కడ ఉంది, చూస్తాం. సో మనం ఏంటంటే ఇప్పుడు మనం 7వ మను కాలంలో ఉన్నాం. బ్రహ్మ 1 డే వచ్చి 1 కల్ప అని చెప్తారు, డే టైం, నైట్ టైం కాదు డే టైం, 1 కల్ప అని చెప్తారు. ఆ కల్ప టైంలో 14 మంది మనువులు వస్తారనమాట. సో వాళ్ళు ఒక్కొక్క మను కొంత రీజన్ కొంత టైం పీరియడ్ వాళ్ళు ఏళ్తారు, పరిపాలిస్తారనమాట. సో ఆ టైం ఏం చెప్తాం అంటే మన్వంతర అని చెప్తాం. సో మనం ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ ఏంటంటే 7వ మనువు టైంలో మనం ఉన్నాం. సో ఆ 7వ మనువు టైంలో కూడా ఎన్నో యుగ చక్రాలు, దివ్య యుగాలు అంటాం. ఒక యుగ చక్రాన్ని దివ్య యుగం అని చెప్తాం అనమాట. యుగ చక్ర అంటే ఏమి లేదు, 4 యుగాలు అంటే సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం కలిపితే ఒక యుగ చక్ర అంటారు, దివ్య యుగం అని కూడా అంటారు. సో ఇవి చాలా వస్తాయి ఒక మనువు టైంలో. సో ఇప్పుడు మన 7వ మనువు టైంలో ఉన్నాం.
ఏడవ మనువు టైంలో కూడా మనం ఏంటంటే 28వ యుగ చక్ర అంటే 28వ యుగ కాలంలో మనం ఉన్నాం. ఆ 28వ యుగ చక్రంలో కూడా మనం ఇప్పుడు కలియుగంలో ఉన్నాం అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఈ ప్రజెంట్ గా చూస్తున్నాం అంటే ఇప్పుడు వైవస్వతం అంటే మనకేం చెప్పి మన ఏడవ మను మన వైవస్వత మను అని కూడా చెప్తాను. పూజలు చేసేటప్పుడు వినే ఉంటారు మీరు వైవస్వత మన్వంతరే అని అంటుంటారు కదా. సో అలా, సో ఈ మనకు ఈ మను కాలంలో అంటే ఏడవ మను దాంట్లో మనకి 27 యుగ చక్రాలు అయిపోయాయి, 28వ దాంట్లో కలియుగంలో ఉన్నాం. సో ఆ క్యాల్కులేషన్ పెట్టారనమాట. సో 27 యుగ చక్రాలు ఆల్రెడీ అయిపోయాయి, రైట్? సో ఫస్ట్ గా క్యాల్కులేషన్ పెట్టారు. యాక్చువల్ గా ఏంటంటే కలియుగం వచ్చి 432,000 ఇయర్స్ అని చెప్తారు టైం స్పాన్. సో దానికి ద్వాపర యుగం డబుల్ ఉంటుంది అండ్ త్రేతాయుగం వచ్చి ట్రిపుల్ అంటే మూడింతలు ఉంటుంది అండ్ సత్యయుగం వచ్చి 4 ఇంతలు ఉంటుంది అనమాట. సో అది ఒక క్యాల్కులేషన్. సో దాంట్లో చూస్తే మనం టోటల్ గా ఒక దివ్య యుగం ఒక యుగ చక్ర చూసుకుంటే గిన ఆ 4 యుగాలు కలిపితే టోటల్ 10 టైమ్స్ వస్తాయి. అందుకే ఇక్కడ 10 × 4,32,000 అని ఇచ్చారనమాట. ఇక్కడ అంటే సత్యయుగం 4 రెట్లు ప్లస్ త్రేతాయుగం 3 రెట్లు అంటే 4+3 7 అయిపోయింది అండ్ ఇంకా ద్వాపర యుగం వచ్చి 2 టైమ్స్ అంటే 4+3+2 వచ్చి ఏకంగా మనకు 9. ఇంకా 1 టైమ్ ఆఫ్ 4,32,000 అది ఒక్కసారి కదా కలియుగమ. సో అదికే టోటల్ 10 టైమ్స్ అంటాం అనమాట. 10 టైమ్స్ 4,32,000 వచ్చింది అది ఒక యుగ చక్రమే. బట్ అలాంటి యుగ చక్రాలు ఎన్ని అయిపోయాయి? 27 అయిపోయాయి. 27 ఆల్రెడీ అయిపోయాయి అనమాట. అందుకే 27 × 4,32,000 × 10 అని రాశారు ఇక్కడ. సో మొత్తంగా 1,166.400 సంవత్సరాలు విచ్ ఇస్ ఈక్వల్ టు అని ఇక్కడ క్యాల్కులేషన్ పెట్టారు. ఇది 27 యుగ చక్రాలు. బట్ 28వ దాంట్లో కూడా మనము సత్యయుగం అయిపోయింది, త్రేతాయుగం అయిపోయింది, ద్వాపరయుగం కూడా అయిపోయింది అండ్ మనం ఉండేది కలియుగంలో అనమాట. సో అందుకే 27వ యుగ చక్ర క్యాల్కులేషన్ దివ్య యుగ క్యాల్కులేషన్ ఇది. సత్య, త్రేత, ద్వాపర ఈ మూడు కలిపితే 4 times, 3 times, 2 times సో టోటల్ గా 9 times. సో 9 times 4,32,000 విచ్ ఈస్ ఈక్వల్ టు 38.88 అండ్ కలియుగంలో అయిపోయిన కాలం ఇంతవరకు వచ్చి అంటే 5,121 సంవత్సరాలు అని చెప్తున్నారు. సో అండ్ టోటల్ గా ఇవన్నీ కలిపితే మను వచ్చి జీవిత కాలం అంటే మనువు ఎన్ని ఇయర్స్ అయిందంటున్నారు 1,205 లక్షల సంవత్సరాలు అయిపోయింది. సో మనువు కంటే ముందుగానే భగవంతుడు చెప్పారు సూర్య భగవానుడికి కదా. సో అదే చెప్తున్నారు మనువు కంటే ముందుగానే కృష్ణ భగవాను తన శిష్యుడైన సూర్యునికి అంటే విభస్వరునికి గీతను బోధించను. సో యాక్చువల్ గా 2వ అధ్యాయాన్ని మనం గీతా సారం అంటాం. మొత్తం ఎసెన్స్ అంతా 2వ అధ్యాయంలోనే ఉంది, మనం అర్థం చేసుకోవాల్సింది మెయిన్ కాన్సెప్ట్. సో అని ఇక్కడ కొంత క్యాల్కులేషన్ పెట్టారు. సో ఇది మనం పరంపరలో నేర్చుకోవాలి అని చూసాం కదా. మొదటిగా రాజు వాళ్ళందరూ నేర్చుకునేవాళ్ళు. సో మనకు వచ్చి ఇక్కడ ఒక 4 సంప్రదాయాలు ప్రిస్క్రైబ్ అయ్యాయన్నమాట. సో ఇది ఎలా ఎందుకు మనం పరంపరలోనూ నేర్చుకోవాలి అంటే ఇది స్వయంగా భగవంతుని ద్వారా వచ్చిన పరంపరలు అనమాట. దీంట్లో ఏంటంటే ఆ నాలెడ్జ్ ఎవరైతే ఆచార్యులు ఉంటారో ఈ 4 పరంపరలను వాళ్ళు డైరెక్ట్ గా ఆ నాలెడ్జ్ లో వాళ్ళు యాడ్ చేసేదే ఉండదు. డైరెక్ట్ గా వాళ్ళు యాజ్ ఇట్ ఈజ్ అని చెప్తారనమాట. ఈ ఈ మాటకి చాలా ఇంపార్టెన్స్ ఉన్నది. యథాతథం ఎలా ఉంటే అలా వాళ్ళు వాళ్ళ దివ్య దృష్టితో వాళ్ళు వాళ్ళ ఆచారాల ఆజ్ఞలతో భగవంతుని మీద ధ్యానంతో ఆ నాలెడ్జ్ భగవంతుడు ఏదైతే ఒరిజినల్ గా ప్రసాదించి ఉంటారో దాన్ని అలాగని అంటే ఎక్స్ట్రా ఏమి వాళ్ళ నాలెడ్జ్ పెట్టి దాంట్లో యాడ్ చేయకుండా భగవంతుడు ఏదైతే కన్వే చేయాలనుకుంటున్నారో ఆ మెసేజ్ ను వాళ్ళు అలాగే పెట్టడం జరుగుతుంది అనమాట. అందుకే మనము ఈ ఒక్క నాలెడ్జ్ ని భగవంతుని గురించిన నాలెడ్జ్ ఈ శ్రీమద్ భగవద్గీత అవనివ్వండి, శ్రీమద్ భాగవతం అవనివ్వండి, ఇవేంటంటే మనము ఒక గురు పరంపరలో మనము దీనిని అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. సో అది ఎలా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ గా ఇక్కడ చెప్తున్నారు. ఒక చెట్టు మీద పళ్ళు ఉన్నాయనుకోండి, చాలా అవి ఫ్రూట్ అయిపోయింది. సో ఫ్రూట్ అయినప్పుడు దాని కలర్ అవ్వనివ్వండి, టేస్ట్, స్వీట్, దాని వాసన అంతా మనకు చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది. సువాసన కదా, మనం చూడంగానే అటు వెళ్ళిపోతాం. సో ఆ కలర్ కూడా చాలా నరిష్ గా ఉంటుంది, బాగా అంటే అట్రాక్ట్ చేస్తుంది అనమాట మనల్ని. సో అప్పుడు ఏంటంటే ఇప్పుడు చెట్టు మీద పండ్లు ఉన్నాయి, తీయాలి. ఎలా తీస్తాము? పిల్లలు ఉన్నారు సో చెట్టు మీద పండు కావాలా.
అది యాజ్ ఇట్ ఈస్ గా కావాలి వాళ్ళకి. ఏం చేస్తారు, రాయి తీసుకొని కొడితేనేమో అది కింద పడిపోయి చితికిపోతుంది, లైక్ దాని ఒరిజినల్ స్టేట్ ఉండదు. వస్తుంది పండు అయితే వాళ్ళ చేతికి, బట్ ఒరిజినల్ ఫామ్ లో రాదన్నమాట. బాధ వేస్తుంది కదా పండు మనకి, ఎప్పుడైనా కింద పడి ఇలా చితికిపోయినప్పుడు అయ్యో పండు ఇలా అయిపోయింది అనుకుంటాం కదా. బట్ అఫ్ కోర్స్ మనం దాన్ని తీసుకుంటాం, బట్ ఇలా అయిపోయింది అన్న భావన మనం అనిపిస్తుంది కదా ప్రతి ఒక్కరికి. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని అలాగే తీసుకోవాలి, యాజ్ ఇట్ గా చెట్టు పైన ఎలా ఉందో అలానే వాళ్ళ చేతుల్లోకి రావాలి. అలా ఏం చేయాలి వాళ్ళు, అప్పుడు అందరూ గ్యాదర్ అవ్వాలి, పిల్లలందరూ గ్యాదర్ అయ్యి ఆ చెట్టు కొమ్మ స్టెమ్ ఏదైతే ఉందో కొంత కొంత దూరంలో ఒక్కొక్కరు నిలబడాలన్నమాట. అలా నిలబడుతూ పోతే ఒకళ్ళు పైన బ్రాంచ్ మీద కూర్చొని నిదానంగా పండుని ప్లక్ చేస్తారు, తీసి వాళ్ళ కింద వాళ్ళ చేతిలో భద్రంగా పెడతారు, అది వాళ్ళ కింద వాళ్ళ చేతిలో భద్రంగా పెడతారు. అలా పాస్ ఆన్ చేస్తూ చేస్తూ కిందగా ఉన్న బుట్టలు ఎవరైతే నిలబడుకో ఉంటారో అక్కడ ఆ బుట్టలోకి పండు చాలా కరెక్ట్, అంటే చెట్టు మీద ఎలా ఉందో అదే టేస్ట్ అదే కలర్ అదే స్మెల్తో అది అలా ఆ బాస్కెట్ లో వస్తుంది అనమాట. సో సిమిలర్లీ మనం కూడా నాలెడ్జ్ ని, భగవంతుడు ప్రసాదించిన నాలెడ్జ్ ని యాజ్ ఇట్ ఈస్ గా తీసుకోవాలంటే గురు పరంపర మనం దాన్ని అభ్యసించాలని ఒక ఉపమానంతో ఒక ఎగ్జాంపుల్ గా ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారు. సో మనకి మొత్తంగా నాలుగు పరంపరలు ఉంటాయి. ఒకటి అన్ని శ్రీకృష్ణ పరమాత్మ ద్వారా వస్తాయి మనకు. సో ఒకటి లార్డ్ బ్రహ్మ నుంచి వస్తుంది, అండ్ ఒకటి లక్ష్మీదేవి నుంచి వస్తుంది, ఒకటి రుద్రుడి నుంచి వస్తుంది, అండ్ నలుగురు కుమారుడు నుంచి వస్తుంది అనమాట. సో బ్రహ్మదేవు నుంచి తర్వాత ఆ లైనేజ్ లో, అంటే బ్రహ్మదేవుని తర్వాత నారదముని, నారదముని తర్వాత వ్యాసమహర్షి ఇలా వస్తారు. బట్ ఆ లైన్ లో మనకు తెలిసింది మనం చూస్తే ఏంటంటే మధ్వాచార్యుల వారిని ఎక్కువగా చూస్తాం. సో ఎందుకంటే మనం అందుకే వాళ్ళ పేరు మీద దీనికి బ్రహ్మ మధ్వ గౌడీయ సంప్రదాయం వస్తుంది. అండ్ లక్ష్మీదేవి ద్వారా వచ్చేది వచ్చేసి రామ శ్రీ సంప్రదాయం అని చెప్తాం. సో దీంట్లో ఈ లైన్ లో చూస్తే, ఈ పరంపరలో చూస్తే మనకు రామానుజాచార్యుల వాళ్ళు ఎక్కువగా ప్రసిద్ధి చెందారు అనమాట. అండ్ ఇక్కడ లార్డ్ శివ నుంచి వచ్చేది రుద్ర సంప్రదాయం అంటాం. సో దీంట్లో మనకు విష్ణు స్వామి అని ఒక ఆచార్యుల వారు కనిపిస్తారు, అంటే వీళ్ళు మెయిన్ అనమాట. ఇంకా చాలా మంది ఉన్నారు ఆచార్యులు. ఓకే, సో మెయిన్ గా మనం చూస్తాం హరే కృష్ణ. ఇంకా ఇక్కడ చూస్తే నలుగురు కుమారులు, బ్రహ్మ కుమారులు, సన సనాతన సనందన కుమారులు. సో వీళ్ళ నుంచి నింబార్క ఆచార్య అని వాళ్ళ లైనేజ్ లో వాళ్ళ పరంపరలో ముందు మనకు నింబార్క ఆచార్య నుంచి ఇది ఇంకా స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో మన ఇస్కాన్ వాళ్ళు ఫాలో అయితే వచ్చేసి ఫస్ట్ సంప్రదాయం, ఈ బ్రహ్మ మధ్వ గౌడీయ సంప్రదాయం. సో శాశ్వతమైన జ్ఞానం, భగవంతుడు మరియు భగవద్ విభూతుల జ్ఞానం. శాశ్వతమైన జ్ఞానం అంటే ఏంటి, మనతో పాటుగా ఉండే జ్ఞానం. మనం అంటే ఏంటి, ఇక్కడ బాడీ కాదు కదా, మనం అంటే ఇక్కడ బాడీ కాదు, సోల్స్. మనం చూసాం కదా మనం భగవంతుల అంశలం అనమాట. సో భగవంతుడు మరియు భగవద్ విభూతుల జ్ఞానం అంటే వారి లీలల జ్ఞానం, వారి అవతారాలు లీలల జ్ఞానం. తర్వాత ఆత్మ జ్ఞానం అంటే మనం అంటే ఎవరో మనం తెలుసుకోవడం, మనకి భగవంతునికి ఉన్న సంబంధ జ్ఞానం. సో రిలేషన్ ఏంటి అది తెలుసుకోవడం, ఇది శాశ్వతమైన జ్ఞానం. మన జీవితాన్ని సాఫల్యం చేసుకోవాలంటే మనం మనకి మెయిన్ గా కావాల్సిన జ్ఞానం ఇది అనమాట. ఓకే, బట్ హౌ దిస్ హ్యాపెన్, వి బోత్ వర్ బోర్న్ ఇన్ ద్వాపర యుగ. అర్జున ఉవాచ, అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమే తద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. అర్జునుడు పలికింది, సూర్యదేవుడు వివస్వానుడు నీకంటే ముందు పుట్టాడు, మరి నీవు ఈ విద్యను అతనికి ప్రారంభంలోనే ఉపదేశించావు, అంటే నేను దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. సో మనకు కూడా చాలా డౌట్స్ వస్తాయి కదా, సో అర్జున కూడా డౌట్ వచ్చింది, సో అడుగుతున్నారు. సో ఇదంతా ఏంటంటే మనకు వస్తాయి కాబట్టి మనం క్లారిఫై చేసుకోవాలి కాబట్టి ఇవన్నీ. సో అప్పుడు అర్జున అడుగుతున్నారు, నువ్వేమో నా కళ్ళెదురుగా ఉన్నావు, నా కళ్ళెదురుగా ఉండి నాతో మాట్లాడుతున్నావు, కానీ ఎప్పుడో ఎన్నో లక్షల సంవత్సరాల కింద సూర్య భగవానుడికి నువ్వు ఈ జ్ఞానాన్ని ప్రసాదించానని చెప్తున్నావు, మరి నేను దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని అడుగుతున్నావు. సో ఇదివరకే మనము రెండో అధ్యాయంలో చూసాం, మనము ఓ భగవంతుడు స్వయంగా చెప్తారు, నీవు నేను ఉన్న టైం అంటూ లేని టైం అంటూ లేదు, సో నిత్యంగా ఉండే ఉండం, కాకపోతే డిఫరెంట్ ఫార్మ్స్ లో ఉన్నామని భగవంతుడు చెప్తున్నారు కదా. సో ఇక్కడ మళ్ళీ అర్జున ఆయన మళ్ళీ అడుగుతున్నారు, సో అందుకే భగవంతుడు నెక్స్ట్ శ్లోకాలు చెప్తారు. హరే కృష్ణ.
అజోపి సన్ నవ్యయాత్మ భూతానామీశ్వరోపి సన్ ప్రకృతి స్వామధిష్టాయ సంభవమ్యాత్మమాయ. నేను పుట్టుక లేని వాడినైనను, నాశనము లేని వాడినైనను, సమస్త ప్రాణులకు ప్రభునై ఉండి కూడా ఆది అయిన దివ్య రూపముతో నేను ప్రతి యుగములో అవతరిస్తూ ఉంటాను. సో నాకు నాశనం లేదు, పుట్టుక లేదు, సమస్త ప్రాణులకి ప్రభువుని నేనే. ఆది అయిన దివ్య రూపంలో నేను ప్రతి యుగంలో అవతరిస్తూనే ఉంటాను. భగవంతుడు అవతరించినా సపరేట్ గా భగవంతుడు ఉంటారు. ఇప్పుడు మనం చూస్తే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళాలంటే మనం ఆ ప్లేస్ లో ఉండం అనమాట, రైట్? వీఆర్ మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. కానీ భగవంతుడు అలా మూవ్ అవ్వరు, వాళ్ళు నిత్యంగా వాళ్ళ ధామంలో ఉంటారు, వాళ్ళు అవతరణ తీసుకుంటారు అంతే. ఇక్కడికి వచ్చారు కదా అని వాళ్ళ ధామంలో వాళ్ళు ఉండరని కాదనమాట, అది నిత్యంగా ఉండే రూపం. భగవంతునికి రూపం ఉంది. చాలా మంది నిరాకారవాదులు భగవంతునికి రూపం లేదు అంటారు. స్పేస్ లో శక్తి భగవంతుడు, అవును స్పేస్ లో శక్తి భగవంతుడే, కానీ నిత్యంగా భగవంతునికి రూపం ఉంది. భగవంత ధామంలో భగవంతుడు వసిస్తారు అనమాట. సో నిరాకార భగవంతుడికి రూపం లేదు అనేది కాదు, భగవంతునికి రూపం ఉంది. సో వాళ్ళు వాళ్ళ విస్తర అవతరణ తీసుకుంటారు. ఎప్పుడు ఎప్పుడైతే భక్తులకి ప్రాబ్లమ్స్ వస్తాయో, వాళ్ళ ధర్మాన్ని కాపాడాల్సినప్పుడు, భక్తుల్ని కాపాడాల్సి వచ్చినప్పుడు, వాళ్ళు వివిధ రకాలుగా చాలా అవతారాలు ఉంటాయి. డైరెక్ట్ గా వచ్చే అవతారాలు ఉంటాయి, శక్తావేశ అవతారాలు ఉంటాయి, గుప్తావేశ అవతారాలు ఉంటాయి. సో ఇలా ఎన్నెన్నో అవతారాలు భగవంతుడు తీసుకుంటూ ఉంటారనమాట. అండ్ ఇప్పుడు మనకు వచ్చేసి కలియుగంలో ఒక భక్తుని లాగా అవతరించారు, అది శ్రీ చైతన్య మహాప్రభు అనమాట. రాధారాణి మూడ్ లో వాళ్ళు వచ్చి స్వయంగా భగవంతుడే, ఇవన్నీ కాదప్ప, హరే కృష్ణ మహామంత్రం చాన్ చేయండి, దాంట్లో కలి కల్మషాన్ని నాశనం చేసే శక్తి దాగుందని అందరికి చెప్పి వాళ్ళు చేయించారనమాట, స్వయంగా పరమాత్ముడే. సో అంత మెర్సీ భగవంతుడు. ఎందుకు మనందరం భగవంతుల అంశం, వాళ్ళ పిల్లలం కదా. సో మన తండ్రి మట్టుకే మనకు మన మీద అంత కరుణ చూపగలం. సో అది చెప్తున్నారు, సమస్త ప్రాణులకు ప్రభునై ఉండి కూడా ఆది అయిన దివ్య రూపంతో నేను ప్రతి యుగంలో అవతరిస్తూనే ఉంటాను అని చెప్తున్నారు. సో ఇంకా ఇక్కడ భగవంతునికి మరియు జీవునికి మధ్య ఉన్న పోలిక. పోలిక అంటే జస్ట్ ఒక పోల్చలేం మనం, బట్ స్టిల్ ఒక కొంతగా మనం చూడొచ్చు అనమాట. సో భగవంతుడు శాశ్వతం మరియు జ్ఞాపకం. ఇంకా మనము శాశ్వతమైన వాళ్ళం, శాశ్వతమైన వాడు కానీ గత జన్మలను మర్చిపోతాం. మనము శాశ్వతమే, కాకపోతే మనకి ఏది గుర్తుండదు. ఇంకా నెక్స్ట్ వచ్చి స్వకల్పనతో అవతరిస్తారు, అంటే ఆత్మమాయ. భగవంతుడు అలా అనుకుని తలచినప్పుడు వాళ్ళు అలా అవతరిస్తారు, కానీ మనము కర్మ ఫలం ఆధారంగా జన్మ తీసుకుంటూ ఉంటాం. ఇది మహామాయ, అది ఆత్మమాయ, ఇది మహామాయ. ఆధ్యాత్మిక శరీరంతో అవతరిస్తారు. భగవంతుని బాడీ ఏంటి, స్పిరిచువల్ బాడీ. చూడటానికి వాళ్ళు మనిషి జన్మలాగా ఒక ద్విబిజ రూపంలో మనకు కనిపిస్తారు, కానీ వాళ్ళ బాడీ మన బాడీకి చాలా తేడా ఉంది. సో వాళ్ళది ఒక స్పిరిచువల్ బాడీ, మనది మెటీరియల్ బాడీ అనమాట. సో ఇక్కడ మనది వచ్చి భౌతిక శరీరాన్ని మనం అంగీకరిస్తాం. సో భగవంతుడు ఎలాగా, సత్ సత్ చిత్ ఆనందం, సచ్చిద్ ఆనందుడు భగవంతుడు. అంటే నిరంతరం జ్ఞానంతో నిండిన ఒక బ్లిస్ఫుల్ స్టేట్ లో భగవంతుడు ఉంటాడు, ఒక ప్లెజెంట్ స్టేట్ లో ఉంటారు భగవంతుడు. అంటే వాళ్ళని చూస్తే మన హృదయం కూడా సంతోషంతో నిండిపోతుంది. ఆ బ్లిస్ఫుల్నెస్ ఉన్న ఫేస్ చూస్తే మనకి మహదానందం కలుగుతుంది, అలాగే చూస్తూ ఉండాలనిపిస్తుంది అనమాట. కానీ మనదేంటి, మనము టెంపరీ, మనము నిత్యం కాదు కదా. ఈ బాడీ తీసుకున్నాక ఇక్కడ ఈ బాడీ అనేది మళ్ళీ నశిస్తుంది. అచిత్ అంటే మనకు జ్ఞానం లేదనమాట, ఆ నిరానందం, మనకు ఆనందం అనేది లేదు. అది ఎంతసేపు ఉన్నా ఇక్కడ వచ్చేది ఓన్లీ టెంపరీ ఆనందం. సో బేసికల్ గా భగవంతుడు నిత్యానందుడు, ఓకే, పూర్ణ ఆనందంతో ఉంటారు. సో అందుకే భగవంతుల అంశం అయిన కారణంగా మనం కూడా హ్యాపీనెస్ ని కోరుకుంటాం. ఎప్పుడు మనం ఎవరు సాడ్నెస్ ఎవరు కోరుకోరు, హ్యాపీనెస్ ని కోరుకుంటాం. కానీ ఆ హ్యాపీనెస్ ఎలాంటి హ్యాపీనెస్ అనుకుంటున్నాం మనం, ఈ మెటీరియల్ వరల్డ్ సంబంధించిన హ్యాపీనెస్ కోసం మనం ప్రాకలాడుతూ ఉన్నాం. అందుకే అది టెంపరీ, ఉంటుంది పోతుంది. కానీ ఎప్పుడైతే మనల్ని మనం అర్థం చేసుకుని భగవంతుల్లో మనం లీనమవుతామో, ఆ మహదానందాన్ని మనం కూడా అనుభూతి చెందుతాం అనమాట. అండ్ శరీరానికి మరియు ఆత్మకి భేదం లేదు, అద్వైత అంటే డిఫరెన్స్ లేదన్నమాట. భగవంతుని శరీరానికి ఆత్మకి డిఫరెన్స్ లేదని చెప్తున్నారు, కానీ ఇక్కడ మన ఆత్మకి మన శరీరానికి చాలా తేడా ఉంది కదా. శరీరం నశిస్తుంది కదా, స్థూల సూక్ష్మ అని చెప్తారు. స్థూల సూక్ష్మ అంటే స్థూలం అంటే ఇది ఫిజికల్ అపియరెన్స్ లో ఉండేదన్నమాట. సూక్ష్మ అంటే కనపడింది, కనపడింది. ఇది స్థూల వచ్చి కనిపిస్తుంది, లైక్ పంచభూతాలతో ఫామ్ అయిన ఇది బాడీ. అండ్ సూక్ష్మ వచ్చి కనిపించింది, కనిపించింది అంటే సోల్ అనమాట. ఈ సోల్ తో పాటు యాక్చువల్గా మూడు ఉంటాయి, మనస్సు బుద్ధి అహంకారం. సో ఈ మూడు కూడా సోల్ని అంటిపట్టుకునే ఉంటాయి.
చాలా మంది అంటుంటారు మనం చనిపోయేటప్పుడు ఏమి తీసుకెళ్ళము ఏమి తీసుకెళ్ళము, ఎస్ ఫిజికల్ గా ఏమి తీసుకెళ్ళము, కానీ ఈ ఆలోచనలు మన మనస్సు బుద్ధి అహంకారంతో ఏదైతే ఈ జీవితం గడుపుతామో ఆ ఆలోచనలు మన సోల్ తో పాటే ట్రావెల్ చేస్తాయి. ఎలా అయితే మనకు సోల్ కనపడదు రైట్, సో అందుకే మనం లేదనే భ్రమలో ఉంటాం. ఎలా చెప్తారంటే ఇప్పుడు గాలి ఉంది, సో మన అనునిత్యం గాలిని మనం శ్వాస తీసుకుంటూనే ఉంటాం, అందుకనే మనం జీవించున్నాం రైట్. అదే గాలి ఆడకపోతే మనం శ్వాస ఆగిపోతుంది, సో అందరూ మరణిస్తారు. సో కానీ మనకు గాలి చూపించండి అంటే చూపించలేము రైట్, కంటికి కనపడదు. మనకు కంటికి కనపడలేదు అనేది లేదు అని చెప్పడానికి లేదు, గాలి అనేది ఉంది. సిమిలర్లీ సోల్ మనకి కనపడదు కానీ సోల్ ప్రెజెన్స్ ఉంది అనమాట. అండ్ ఎలాగైతే గాలి ఇప్పుడు సోల్ తో పాటు మనకి ఏం చెప్తున్నాం, మనస్సు బుద్ధి అహంకారం ట్రావెల్ అవుతాయని చెప్తున్నాం ఒక బాడీ నుంచి ఇంకొక బాడీకి. సో సిమిలర్లీ ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే గాలి ట్రావెల్ చేసేటప్పుడు దాని ఒక ఒక పూల తోట నుంచి ట్రావెల్ చేసింది అనుకున్నాం, అదేమవుతుంది ఆ సువాసన ట్రావెల్ అవుతుంది, ఆ సువాసన మనకి కనపడదు గాలి కనపడదు, కానీ ఎప్పుడైతే మనం స్మెల్ దాన్ని తీస్తామో బ్రీత్ మనకు అవగతం అవుతుంది, ఓకే ఎంత అది మధురంగా ఉంది స్మెల్ ఎంత కదా, ఆ స్మెల్ మనం ఆస్వాదిస్తాం. సో అలాగనే ఈ స్థూల సూక్ష్మ మన శరీరం వచ్చి ఎలా అంటే స్థూల సూక్ష్మ రెండు సపరేటెడ్ అనమాట, బట్ కంబైన్డ్ గా మనం ఈ జీవితాన్ని తీసుకుంటాం. కానీ భగవంతునికి అలా కాదు, భేదం లేదు, ప్రతి జన్మ గుర్తుంటుంది భగవంతునికి. శరీరం మారుతుంది కాబట్టి మనము గత జన్మను మర్చిపోతూ ఉంటాం, సో మనకు మరుపు అనేది ఉంది, ఏది గుర్తుకు లేదు. మనం యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సుజామ్యహం. ఓ భరత వంశీయుడా, ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ధర్మము క్షీణించునో అధర్మము విస్తృతముగా పెరుగునో ఆ సమయంలో నేను స్వయంగా అవతరిస్తాను. సో ధర్మం క్షీణించినప్పుడు అధర్మ పరులు ఎక్కువగా పెరిగిపోయినప్పుడు భగవంతుడు అవతరిస్తుంటారు. అందుకే మన కలియుగంలో కూడా భగవంతుడు శ్రీ చైతన్య మహాప్రభు లాగా వచ్చి అందరికీ తెలుసు ఈ అల్పబుద్ధి ఉంది, మనకి ఏది అర్థమవుతుంది, ఎన్నిసార్లు చెప్పినా అర్థమవుతుంది, ఎన్నిసార్లు వింటూ ఉన్నా చెప్తూ ఉన్నా మళ్ళీ మనం ఈ జస్ట్ ఇది ఇంతవరకే అది వింటున్న టైం వరకే ఉంటుంది మనకు, ఇమ్మీడియట్లీ ద నెక్స్ట్ ఆఫ్టర్ దట్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ మన యథాప్రకారం మన జీవితాల్లో పడిపోతూ ఉంటాం. అందుకే భగవంతుడు చెప్తారు హరినామ సంకీర్తన, అందుకే కలియుగానికి భగవంతుడికి తెలుసు ఎవరికి అంత జ్ఞానం లేదు అని, అందుకే భగవంతుడు చెప్తారు ఏమి చేయొద్దండి చాంట్ చేయండి, భగవంతుడు నామంలో వసిస్తున్నా నా నామంలోనే నేను ఉంటాను, సో చాంట్ చేయండి హరే కృష్ణ మహామంత్రాన్ని చాంట్ చేయండి, కలి ప్రభావాన్ని తగ్గించుకోండి, కలి దోషాన్ని మీ మీద తగ్గించుకోండి అని భగవంతుడు చైతన్య మహాప్రభుగా వచ్చినప్పుడు చెప్తారన్నమాట. సో వాళ్ళు అందుకే హరే కృష్ణ మహామంత్రాన్ని అలా విస్తరిస్తారనమాట, అందరికీ చెప్పడం దాన్ని ఓకే అలా వాళ్ళు ఎంతో కృషి చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకు ఆ సమయంలో నేను స్వయంగా అవతరిస్తాను, సో అందుకే అందరూ హరే కృష్ణ మహామంత్రాన్ని మనం చాంట్ చేయాలి, ఇది కలియుగ ధర్మం కూడా. మనకు ఎలా అయితే మనం చెప్తాము ఒక మనకు సమ్మర్ ఉంది అనుకుందాం, బయట చాలా వేడి ఉంది, చాలా వేడి ఉంది మనకు, కానీ మనం ఇంట్లో ఏసీ వేసుకుని ఒక రూమ్ లో కూర్చుంటే ఆ వేడి ప్రభావం మనకు ఆ రూమ్ లో కనిపిస్తుందా, కనిపించదు కదా. ఏసీ ఫుల్ గా పెట్టుకుంటా ఇంకా చలి కూడా వేస్తుంది, వేడికత పక్క పెట్టండి చలేసి ఇంకా ఎక్కువ పాయింట్స్ పెట్టుకుంటే అసలు కంప్లీట్ గా ఒక డిఫరెంట్ టెంపరేచర్ లో వెళ్ళిపోతాం మనం కదా. సో అంటే ఎప్పుడైతే ఏసీ ఉన్న రూమ్ లో ఈ ఎండ ప్రభావం ఉండదో, సిమిలర్లీ కలి ప్రభావం ఎవరి ఇంట్లో అయితే హరినామ సంకీర్తన జరుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో కలి ప్రభావం నిల్లుగా ఉంటుందని చెప్తారు. సో అనునిత్యం భగవంతుని ధ్యానము చాంటింగ్ మనం చేస్తూ ఉండాలి, భగవంతుని మనసులో స్మరిస్తూ ఉండాలి, ఇంట్లో కీర్తన అసోసియేషన్ చేయాలి, ఫ్యామిలీ అందరినీ కూర్చోపెట్టాలి. మనం ఒక్కళ్ళమే చేస్తామంటే అఫ్ కోర్స్ మన హౌస్ లో గడుపుతాం కాబట్టి మన ఇంట్లో వాళ్ళ అసోసియేషన్ మనకి ఎక్కువగా ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే మనతో వాళ్ళు ఒక మంచి వేలో రావాలి, వాళ్ళతో అసోసియేట్ అయ్యి మనకు దొరికిన ఈ సుకృతిని కూడా మనం పోగొట్టుకోకూడదు అనమాట. సో వాళ్ళని కూడా కలుపుకొని మనం అసోసియేషన్ లో మనం కీర్తన చేయడం సంకీర్తన చేయడం చేస్తుండాలి, ఆటోమేటిక్ గా అట్రాక్ట్ అవుతారు, ఎందుకంటే అందరిలో ఉన్నది పరమాత్మనే. ఎప్పుడైతే భగవంతుని గురించిన స్వచ్ఛమైన జ్ఞానం తెచ్చుకుని ఆ కీర్తన అనేది చేస్తామో వాళ్ళ సౌండ్ లో ఆ వైబ్రేషన్ వస్తుంది, సో ఆటోమేటిక్ గా అవతల వాళ్ళు కూడా ఒకరోజు కాకపోతే రెండవ రోజు డౌన్ ద లైన్ ఏదో ఒక రోజు వాళ్ళు కూడా వాళ్ళ అసోసియేషన్ లో పార్ట్ అవుతారన్నమాట. హరే కృష్ణ. సో భగవంతుడు అవతరిస్తూ ఉంటారని ఇక్కడ మనం చూస్తున్నాం.
పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సాధువులను కాపాడటానికి, దుర్మార్గులను నశింపచేయటానికి మరియు ధర్మ సూత్రములు తిరిగి స్థాపించడానికి ప్రతి యుగములను నేను అవతరిస్తూ ఉంటాను అరే కృష్ణ. సో సాధువులని, ఋషులని అండ్ కాపాడటానికి అండ్ డివోటీస్ ని, ప్యూర్ డివోటీస్ ని కూడా కాపాడటానికి అండ్ దుర్మార్గులను నశింపజేయటానికి మరియు ధర్మ సూత్రం తిరిగి స్థాపించడానికి ప్రతి యుగంలో నేను అవతరిస్తాను. అప్పుడు కృష్ణ అర్జునతో కూడా, శ్రీకృష్ణ అర్జునతో కూడా చెప్తారు, ఇప్పుడు చేయకుండా కూడా వీళ్ళు చావనైతే చావాల్సిందే, ఎందుకంటే ఆధర్మ పరులు వాళ్ళని తీసివేయడానికి భగవంతుడు అవతరిస్తారు. సో ఏంటంటే, ఒక ప్యూర్ డివోట్ అయినందువల్ల ఆ క్రెడిట్ అంతా అర్జునకి ఇవ్వాలనుకుంటారు భగవంతుడు. అందుకే అర్జున చేత చేపిస్తారు. బట్ అర్జున చేయలేకపోతే అది అది కన్ఫర్మ్ వాళ్ళ చావు అనేది. సో భగవంతుడైనా చేస్తారు, అది ఏమి లేదు. కాకపోతే ఒక ప్యూర్ డివోటీ చేతిలోనే భగవంతుడు చేపిస్తారు. చేపించినప్పుడు కూడా క్రెడిట్ వాళ్ళకే ఇస్తారు, భగవంతుడు తీసుకోరు. ఎందుకంటే అందరిలో శక్తి ఏంటి, భగవంతుడే. అందరికీ శక్తి వస్తుందంటే మన ముందు అధ్యాయంలో చూస్తాం, ఆ శక్తి కూడా భగవంతుడు ప్రసాదించేదే అనమాట. ఏది కూడా మనకు మన తో మనం తెచ్చుకునేది ఏది ఉండదు. అనుకుంటాం నాకు ఇంత శక్తి ఉంది, అంత ఎక్సర్సైజ్ చేస్తా, ఇంత చేస్తా, అంత బలం, ఇంత బలం అని. కానీ మన బుద్ధి, మన బలం ఇవన్నీ భగవంతుని ప్రసాదించేవి మనకు వచ్చేది. సో ఇది భగవంతుడు అవతరించినప్పుడు మన మధురలో జైల్లో చూస్తే అందరికీ తెలిసే ఉంటుంది స్టోరీ. భగవంతుల వసుదేవుడని దేవికి మాతకు వాళ్ళు జన్మిస్తారనమాట. జన్మ అంటే మనలాగా జన్మ కాదు, అది దివ్యమైన జన్మ. అంటే మనస్సు నుండి ఉద్భవిస్తారనమాట భగవంతుడు. మనలో జన్మ తీసుకుంటారు కదా మనిషి, భగవంతుడు మనిషి మానవ రూపంలో అంటే ఆ జన్మ లీలనే వేరే. మనం లాగా మనం పిల్లలు పుట్టేది ఈ నార్మల్ ప్రాసెస్ కాదనమాట. సో అదేంటంటే ఒక మనస్సు నుండి భగవంతుడు వాళ్ళకు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటారు. సో అప్పుడు వాళ్ళు భగవంతుడు అవతరిస్తారనమాట. సో అప్పుడు అవతరించినప్పుడు వాళ్ళ అడ్వైస్ ప్రకారంగా భగవంతుడు వసుదేవుడు వాళ్ళని తీసుకెళ్లి యశోదమాత పక్కన పెట్టి అక్కడ యోగమాయ జన్మించుంటారు కదా. సో వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ దేవకి మాత పక్కన పెడతారు. అప్పుడు కంస మహారాజు వస్తారు, ఆ డిస్కషన్ అవుతుంది. సో యోగమాయ చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇది అందరికీ తెలిసే ఉంటుంది స్టోరీ. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యోవేతి తత్వత త్యక్వా దేహం పునర్జన్మ నైతి మామేతి. సో అర్జున, ఓ అర్జున, నా జన్మము కర్మల దివ్య స్వభావాన్ని తెలుసుకున్నవారు ఒకదొక దివ్యమైనది. కానీ మనం ఏంటంటే భౌతికంగా శ్రీకృష్ణ అంటే మానవ రూపంలో వచ్చారు, ఏదో మ్యాజికల్ పవర్స్ ఉన్నాయి. ఇంకా వాళ్ళ లైఫ్ లో చూస్తే కరెక్ట్ గా అర్థం చేసుకోమంటే మనం రాంగ్ రాంగ్ వేలో తీసుకుంటాం మనం అంటే. కానీ అలా కాదు, ఆ దివ్యమైన స్వభావాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో అదే చెప్తున్నారు, భగవంతుని జన్మ కర్మలు అనేవి, భగవంతు లీలలు అనేవి ఎలా చేస్తారు, ఆ దివ్య జ్ఞానం ఏమి దాగుంది ఆ లీలలు అనేది మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకున్న వారు తమ దేహం విడిచిపెట్టిన తరువాత తిరిగి నా భౌతిక జగత్తులో ఈ భౌతిక జగత్తులో జన్మించరు, నా నిత్య శాశ్వత ధామానికి వస్తారు. సో భగవంతుని జన్మల గురించి, లీలల గురించి, భగవంతుని కర్మల గురించి మనం అర్థం చేసుకోవాలంటే శ్రీమద్ భగవద్గీత, శ్రీమద్ భాగవతాన్ని మనం అనునిత్యం ఇది చేస్తూ ఉండాలంట. ఏంటంటే శ్రీమద్ భగవద్గీతలో మనకు భగవంతుడు ఏం చెప్తాం, మనం ఎలా ఉండాలి, మనం అంటే ఎవరు, మనకు భగవంతునితో గల సంబంధం ఏంటి, మనం ఎలా నడుచుకోవాలి, డూస్ అండ్ డోంట్స్, గైడ్ లైన్స్ అన్ని ఉంటాయన్నమాట శ్రీమద్ భగవద్గీతలో కదా. మనకు తండ్రి అయిన వాళ్ళే మనకి ఇలా చెప్తారు కదా, మన పిల్లవాళ్ళకి, మన పిల్లలకి మనం ఏది కరెక్ట్ ఏది తప్పు, ఇలా ఉండాలి అది ఉండాలని ఎన్నో సజెషన్స్ ఇస్తాం కదా వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు మంచి మార్గంలో నడవాలని. వాళ్ళు మంచి మార్గంలో నడిస్తే మనం ఆటోమేటిక్ గా సంతృప్తి చెప్తాం, చెందుతాం. వాళ్ళు మనకి ఏమి చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు మంచిగా ఉన్నారంటే ఆనందం చూడండి. ఇప్పుడు స్కూల్ కి వెళ్ళే పిల్లవాడిని టీచర్ పొగిడిందంటే వాళ్ళ పేరెంట్స్ ఎంత హ్యాపీగా, మనసులో ఎంత సంతోషం ఫీల్ అవుతారు కదా. అది అందరూ ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. మరి మనం కరెక్ట్ గా నడుచుకున్నప్పుడు మన తండ్రి అయిన భగవంతుడు ఎంత సంతోషిస్తారు. సో మనం, మనకు అవగతంలోకి వస్తుంది మన పిల్లల విషయంలో ఈ భావన. సో అలాంటప్పుడు మనం కూడా కరెక్ట్ గా, కరెక్ట్ అయిన మార్గంలో మనం కూడా నడవాలి. సో అలా నడవాలంటే మనకు జ్ఞానం ఎవరో ఒకరు ప్రసాదించాలి. ఆ ఎవరు ఒకరు అంటే భగవంతుడే కదా, మన తండ్రి అయిన కారణంగా భగవంతుడే ఇక్కడ మనకు అందరికీ చెప్తూ ఉన్నారు. సో మనం దీన్ని అర్థం చేసుకోవాలి. వీతరాగ వైక్రోధ మన్మయ మాము భాషుదాహ భావో జ్ఞాన తపస పూతా మద్భావమాగతాహ. ఆసక్తి అంటే విషయాసక్తి అనమాట. ఆసక్తి, భయము, క్రోధము నుండి ముక్తులై
అంటే ముక్తులు అవ్వాలి. భయము, క్రోధము, విషయాసక్తుల ఈ సెన్సెస్ అట్రాక్షన్స్ నుంచి మనము ముక్తులు అవ్వాలి. ముక్తులై నాయందే సంపూర్ణంగా స్థితిలై ఉండి నన్నే ఆశ్రయించి ఎంతో మంది ఇంతకు పూర్వం నా యొక్క జ్ఞానంచే పవిత్రులైనారు. ఆ విధంగా వారందరూ నా దివ్య ప్రేమను పొందారు. సో ఎంతో మంది పవిత్రులయ్యారు. ఏమి? భగవంతుని గురించిన సంపూర్ణ జ్ఞానానికి ఆశ్రయించి ఎంతో మంది భగవంతునిలో ఐక్యమయ్యారు, అంటే భగవంతుని ధామానికి చేరు, ఆ దివ్య ప్రేమను ప్రాప్తించారనమాట. భగవంతుని దివ్య ప్రేమను వాళ్ళు అనుభవించారని భగవంతుడు చెప్తున్నారు. సో మనకి బేసికల్ గా భయం, భయం ఎందుకు వస్తుంది? మనకు మన పిల్లల్ని చూస్తే భయపడరు కదా. చిన్న పిల్లలు జనరల్ గా ఎవరు భయపడరు, ఎందుకంటే వాళ్ళు ఒక ప్రొటెక్షన్ లో ఉంటారు. ఎవరి ప్రొటెక్షన్ లో? తల్లి తండ్రి ప్రొటెక్షన్ లో వాళ్ళు ఉంటారు. అందుకే వాళ్ళకి భయం ఇయ్యదు అనమాట. ఏమున్నా ఓకే, మా అమ్మ నాన్న ఉన్నారు, చూసుకుంటారు. వాళ్ళకి తెలియదు, చిన్నగా ఉన్నారు, ఈ సొసైటీ నాలెడ్జ్, ఈ ప్రపంచం గురించే జ్ఞానం తక్కువ వాళ్లకు. సో మేము ఒక ప్రొటెక్షన్ లో ఉన్నాం, మా అమ్మ నాన్న ఉన్నారు, సో మాకు ఏం కావాలన్నా వాళ్ళు చేస్తారు అనే ఒక ప్రొటెక్షన్ ఉండదు. అందుకే వాళ్ళకి భయం ఉండదు. కానీ పెద్దగా అయినప్పుడు వెన్ దే ఆర్ ఓపెన్ టు ద సొసైటీ, వాళ్ళ లైఫ్ వాళ్ళు స్వతంత్రంగా లీడ్ చేయాలన్నప్పుడు వాళ్ళకి భయం అనేది ప్రతి ఒక్కళ్ళకి వస్తుంది కదా. మనం ప్రతి ఒక్కళ్ళం భయంలోనే బతుకుతాము కదా, ఎందుకంటే వి డోంట్ హ్యావ్ ప్రొటెక్షన్ అని అనుకుంటున్నాం మనం. ఎందుకంటే మన ఒరిజినాలిటీ ఏంటో మనకు తెలియట్లేదు. అందుకే మనకు ప్రొటెక్షన్ లేదని అందరూ భయంతోనే లైఫ్ లో జీవితం కొనసాగించేదని ఉంటుంది అనమాట. సో కానీ మనకు తెలియాలి, సో మనకు ప్రొటెక్టర్ ఉన్నారు ఎవరు? ఆ సాక్షాత్ భగవంతుడు. ఇంకా మనం దేనికి భయపడాలి? బట్ ఏంటంటే మనం కొంచెం ఓర్పుగా ఉండాలి. మనకి ఏది వస్తుందో అది మనకు ఉంది, రాసి ఉంది. సో మనం దాన్ని ఒక పాజిటివ్ వేలో తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. అండ్ భగవంతుని మీద నమ్మకం ఉంచాలి, శ్రీకృష్ణ పరమాత్మ మీద ధ్యానించాలి, నమ్మకం ఉంచాలి. అండ్ క్రోధం నుండి ముక్తులు అవ్వాలని ఇక్కడ చెప్తున్నారు. అలా ఉండి భగవంతుని మీద సంపూర్ణంగా మనము మన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ని ఫోకస్ చేయాలి అని చెప్తున్నారు భగవంతుడే ఇక్కడ చెప్తున్నారు. యమ్యతా మాం ప్రపద్యంతే తాంస్తదేవ భజామ్యహం, మమవత్మాను వర్తంతే మనుష్య పాత్ర సర్వశః. ఎవరు ఏ విధముగా నన్ను స్వరం చెచ్చుతారో ఆ విధంగా వారిని నేను అనుగ్రహిస్తాను. ఓ అర్జున, అందరూ అన్ని విధాల నా మార్గాన్ని అనుసరిస్తారు. సో డిఫరెంట్ డిఫరెంట్ వేస్ లో చూస్తా. ఇక్కడ చూస్తే ఒకళ్ళు పెయింటింగ్ వేస్తున్నారు. సో భగవంతుని గురించిన ఒక పెయింటింగ్. సో ఆఫ్ కోర్స్ భగవంతుని గురించిన పెయింటింగ్ వేస్తుంటే వాళ్ళు అనునిత్యం భగవంతుని రూపం గురించే ధ్యానిస్తున్నారు. అది ఇంత అందంగా వస్తుంది, ఇంత అందంగా వస్తుంది, దాన్ని ఇలా నీట్ గా, దాన్ని ఒక సుందరంగా తీర్చిదిద్దేలాగా వాళ్ళు పూర్తి ఫోకస్ తో చేస్తారు. ఇంకొంతమంది రూపాన్ని మనసులో పెట్టుకొని మెడిటేట్ చేస్తారు, రైట్. ఇంకొక మంది అలా డిఫరెంట్ డిఫరెంట్. ఇక్కడ అర్జున కూడా చూస్తే మనకు మొదటికి వాళ్ళు ఒక ఫ్రెండ్ లాగా భగవంతుని చూస్తారు. అప్పుడు అవును, భగవంతుడు కూడా ఒక ఫ్రెండ్ లాగానే వాళ్ళతో వ్యవహరిస్తారు. అయింది, ఎప్పుడైతే యుద్ధంలో వాళ్ళకి అన్ని ఫీలింగ్స్ కలిగాయో అప్పుడు వాళ్ళకి తెలిసిపోయింది నా కర్తవ్యం నాకు తెలియట్లేదు అని. అప్పుడు వాళ్ళకు కృష్ణ పరమాత్మకు, శ్రీకృష్ణ పరమాత్మకి వాళ్ళు శరణు పెడతారు, అంటే ఒక గురువుగా స్వీకరిస్తారు. అయింది, భగవంతుడు గురువు రోల్ తీసుకున్నారు. ఇంకా కొంత మనం భగవద్గీతలో ముందుకెళ్తే పరమాత్ముడని అర్జున డిక్లేర్ చేస్తారు, ఒప్పుకుంటారు. అప్పుడు అయింది, భగవంతుడు పరమాత్ముడే. అంటే భగవంతుడు ఏం చెప్పరు, అర్జున ఫ్రెండ్ గా ట్రీట్ చేసేటప్పుడు నేను ఫ్రెండ్ కాదు, నేను పరమాత్ముడు అని చెప్తారా? లేదు. ఎవరు ఎలా భగవంతుని తలుస్తారో, ఎలా ధ్యానిస్తారో భగవంతుడు వాళ్ళతో అలానే రెసిప్రోకేట్ అవుతారనమాట. సో అని ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు. సో ఎవరు నన్ను ఎలా శరణు పెడతారో ఆ విధంగానే నేను వాళ్ళని అనుగ్రహిస్తాను. ఇప్పుడు కూడా కొంతమంది కృష్ణుడిని వాళ్ళ పిల్లలుగా అనుకుంటారు, కొంతమంది తండ్రి అనుకుంటారు, కొంతమంది గురువు అనుకుంటారు, కొంతమంది ఫ్రెండ్ అనుకుంటారు. ఎవరు ఏ భావనతో భగవంతుని ధ్యానిస్తారో వాళ్ళతో భగవంతుడు ఆ భావనతోనే ఇది అవుతారనమాట అని చెప్తున్నారు. ఓకే, కాంక్షంత కర్మణాం సిద్ధిం యజంతా ఇహ దేవతా క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మచ. ఈ లోకంలో జనులు కామ్యకర్మలలో విజయం కోరుకుంటారు. అంటే ఈ ఫ్రూటివ్ అంటే మన ఫలపేక్ష, అంటే ఫలం కోరుకుంటాం ఏదైనా కర్మ చేసినప్పుడు. కామ్యకర్మలు అంటే అది రిజల్ట్ కోరుకునే కర్మలు, ఫ్రూటివ్ యాక్టివిటీస్ అని చెప్తాం. సో ఈ కామ్యకర్మల్లో విజయం కోరుకుంటాం కదా. మనం ఏదైనా పని చేసినప్పుడు దాంట్లో సక్సెస్ అవ్వాలి అనుకుంటాం. ఫెయిల్ అవ్వాలని పని చేస్తామా? ఎవరు చేయరు కదా. ఏదైనా పని చేస్తామంటే దాంట్లో విజయం సాధించాలనే పని చేస్తాం. అందుకే వారు ఏం చేస్తాం, మనము దేవతల్ని పూజిస్తాం.
ఎందుకంటే భౌతిక ప్రతిఫలాలు వాళ్ళని పూజిస్తే త్వరగా సిద్ధిస్తాయి. ఎందుకు? ఎందుకంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అది, వాళ్ళ డ్యూటీ అది. భగవంతుని చేత వాళ్ళు నియమించబడ్డారు కొంత పవర్స్ ఇచ్చి, సో వాళ్ళ డ్యూటీ అది. ఎవరైనా ప్రైస్ చేసినప్పుడు వాళ్ళు సాటిస్ఫై చేయాలి వాళ్ళ కోరికను. సో అందుకే వాళ్ళు అలా వాళ్ళకి సిద్ధింప చేస్తూ ఉంటారనమాట. సో అలా ఏం చెప్తారంటే, అలా చేసేటప్పుడు గుడ్ అండ్ బ్యాడ్ వాళ్ళు చూసేది ఉండదు. సో వాళ్ళు అడిగారు అది వాళ్ళు ప్రసాదిస్తారు అంతనే. ఆ వరం వల్ల వాళ్ళకి ముందుగా మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో అది సెకండరీ అనమాట. సో వాళ్ళు భగవంతుని ప్లీజ్ చేశారు డెమిగోస్ట్, సో వాళ్ళు వాళ్ళకి వరాలు ఇవ్వాలి, వాళ్ళు ఇస్తారు అయ్యింది వాళ్ళు. ఎందుకంటే వాళ్ళది కర్తవ్యం కాబట్టి వాళ్ళు కూడా అది మనకు ప్రసాదిస్తారు. బట్ దీని వల్ల మనకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది ఆ పరమాత్మనికి మనకే తెలుస్తుంది. అందుకే మనం ఎప్పుడైతే డైరెక్ట్ గా పరమాత్మను శరణు పెడతామో కొన్ని తీరకపోవచ్చు మనకి కొన్ని కోరికలు. ఎందుకు అంటే అది మేబీ ముందు మనకు చెడు ఉందేమో, అందుకే భగవంతుడు మనకి దాన్ని ఇవ్వట్లేదు. ఇలా ఒక భావనతో మనం ఉండాలన్నమాట. లేదా ఎందుకంటే భగవంతుడు అన్ని ప్రసాదించవచ్చు. మనం ప్యూర్ డివోటీ అయింది భగవంతుని అడిగితే అన్ని ప్రసాదిస్తారు భగవంతుడు. కానీ అది ఇవ్వటం లేదు అంటే భగవంతుడు నాకు ఎందుకు ఇవ్వట్లేదు అని అనుకోకూడదు. దానివల్ల సమ్ ఏదో రీజన్ ఉంటుంది. మనకి ఫ్యూచర్ తెలీదు, పాస్ట్ తెలీదు, ప్రజెంట్ లో బతుకుతున్నాం మనం. కాబట్టి భగవంతునికి అన్ని విషయాలు తెలుసు. సో ఎందుకంటే భగవంతుడు భక్తుల అనునిత్యం కాపాడుతూనే ఉంటారు కదా. సో అది చెడు అని అనున్నప్పుడు అనుకున్నప్పుడు, మనకి చెడు అవుతుంది అనుకున్నప్పుడు భగవంతుడు ఆబ్వియస్లీ దాన్ని మనకు ప్రసాదించరు. సో అది మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే మనం ప్యూర్ డివోటీ అవుతామో మనం అడిగేదంటూ కూడా స్పెసిఫిక్ గా ఏమి ఉండదు. మన అవసరాలని భగవంతునికి ఆటోమేటిక్ గా తెలుస్తుంటాయి, అవి మనకు ప్రసాదిస్తూ ఉంటారు అనమాట. సో స్పెసిఫిక్ గా అడగాల్సిన అవసరం కూడా ఉండదు. అండ్ అడగరు కూడా, ప్యూర్ డివోటీస్ అడగరు కూడా. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇవన్నీ భౌతిక, మనం ఏది అడిగినా కూడా ఈ మెటీరియల్ వర్డ్ రిలేటెడ్ గానే ఉంటుంది. సో అందుకే వాళ్ళు ఎప్పుడైతే ఈ ఒరిజినల్ జ్ఞానం తెచ్చుకుంటారో, ప్యూర్ డివోటీ అవుతారో, వాళ్ళ ఫోకస్ అంతా భగవంతుని మీదే ఉంటుంది. అండ్ భగవంతు కూడా వాళ్ళ ప్యూర్ డివోటీ కిందికి పడనివ్వరు. సో అనునిత్యం వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటారనమాట. హరే కృష్ణ. చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. ప్రకృతి యొక్క మూడు రీతులు మరియు వాటితో సంబంధం ఉన్న పని ప్రకారం మానవ సమాజంలోని నాలుగు విభాగాలు నాచే సృష్టించబడ్డాయి. నేను ఈ వ్యవస్థ యొక్క సృష్టికర్త అయినప్పటికీ నేను మార్పు లేని వాడిని కనుక నన్ను అకర్తగా తెలుసుకోవాలి. భగవంతుడే అన్ని చేస్తారు బట్ సపరేట్ గా ఉంటారు, ఏమి చేయని వాళ్ళుగా ఉంటారు, బట్ అన్ని చేసేది భగవంతుడే అని చెప్తున్నారు ఇక్కడ. అండ్ ఇంకా ఎలా చెప్తున్నా అంటే, ఒక కేటగిరీ మన హ్యూమన్స్ కి ఫోర్ వర్ణాలు, ఒక నాలుగు వర్ణాలుగా భగవంతుడు విభజించారు. అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఈ కోఆపరేషన్ ఎందుకు ఇలా ఫోర్ టైప్స్ అంటే, పనుల ప్రకారం, ఈ మెటీరియల్ వల్ల ఉండే పనుల ప్రకారం ఇలా డివైడ్ చేశారు. మన మన డివిజన్ కాదంటే, మన క్యాస్ట్ ప్రకారంగా మనం ఇప్పుడు ఏదేదో పెట్టుకున్నాం అలాంటి డివిజన్ కాదు. భగవంతుడు చెప్తారు మొత్తంగా ఉండేది నాలుగు రకాలు, అంటే బ్రాహ్మణ అవ్వచ్చు, క్షత్రియ అవ్వచ్చు, వైశ్య అవ్వచ్చు, శూద్ర అవ్వచ్చు. ఫోర్ కేటగిరీస్ ఉంటారు. అండ్ వాళ్ళు ఒక్కొక్క కేటగిరీకి వేదాల్లో వాళ్ళ డ్యూటీస్ రెస్పాన్సిబిలిటీస్ నిర్దేశించబడ్డాయన్నమాట. అంటే ఒక బ్రాహ్మణ అయిన వాళ్ళు, వాళ్ళ కర్తవ్యం ఏంటి, వాళ్ళు మనీ సంపాదించరు, వాళ్ళు జస్ట్ వేద జ్ఞానాన్ని వాళ్ళు సంపాదిస్తారు. వాళ్ళు దాన్ని సజెషన్స్ ని క్షత్రియుడైన రాజుకు వాళ్ళు వాళ్ళ అడ్వైజర్స్ ఇస్తూ ఉంటారు అనమాట. రాజ్య పరిపాలన వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినా, సో వాళ్ళు ఈ బ్రాహ్మణుల దగ్గర వాళ్ళ ఆస్థానంలో నియమించుకుంటారు. సో వాళ్ళ బ్రాహ్మణుల దగ్గర వాళ్ళ నాలెడ్జ్ ని తీసుకుంటారు. అండ్ బ్రాహ్మణులు పోషించే ఒక బాధ్యత రాజు మీద ఉంటుంది అనమాట. సో రాజు అయింది, రాజు ప్రసన్నులు అవుతారు, ఎంతో ఇస్తారు వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళు వేదాలు అధ్యయనం చేస్తూ ఉంటారు, భగవంతుని ధ్యానంలో ఉంటారు వాళ్ళు. సో అందుకే వాళ్ళకు చాలా వాళ్ళు ఇస్తూ ఉంటారు రాజులు. కానీ వాళ్ళు అంతా పెట్టుకోరు. బ్రాహ్మణ ఒక విధి అది చెప్తారు, వాళ్ళు అంత మనీ భగవంతు రాజులు అంత ఇస్తున్నా కూడా వాళ్ళు దాంట్లో ఎంత కావాలి ఆ రోజుకి ఎంత కావాలో అంతే తీసుకుంటారంట. మిగతా అంతా వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసేస్తూ ఉంటారు. సో ఏది వాళ్ళు కూడ పెట్టారు అంటే అక్యుములేట్ చేసి పెట్టరు, అది వాళ్ళకి డ్యూటీ కాదనమాట. సో ఆ రోజుకి ఏముందో అదే వాళ్ళది. సో అది కానీ ఇప్పుడు మనము ఎవరు చూడము కదా. అలా అందరూ ఈ ఇప్పుడు మన మెటీరియల్ వాళ్ళు ఇప్పుడు కలికాలంలో చూస్తే అందరూ వాళ్ళ ఫ్యూచర్ కోసం ఎత్తి పెట్టుకునే వాళ్ళని చూస్తాం, బ్రాహ్మణ్స్ ని మనం కదా చూస్తే ఆ కేటగిరీ. సో అందుకే చెప్తారు భగవంతుడు గుణాన్ని బట్టి విభజిస్తారనమాట. భగవంతుడు గుణాన్ని బట్టి మనం ఏదో ఈ బ్రాహ్మణ్ వాళ్ళలో పుట్టాము బ్రాహ్మణని, ఈ సపరేట్ క్యాస్ట్ లో పుట్టాము వీళ్ళని అలా కాదు. గుణాలను బట్టి, వాళ్ళ బిహేవియర్ గుణాలను బట్టి భగవంతుడు ఈ ఫోర్ కేటగిరీస్ లో ఉన్నారు. అఫ్ కోర్స్ అయింది శూద్రాలోనే ఉండొచ్చు, పని వాళ్ళగానే ఉండొచ్చు, కానీ వాళ్ళ గుణాలు మంచివైతే వాళ్ళు భగవంతుని దృష్టిలో బ్రాహ్మణ కేటగిరీకి చెందిన వాళ్ళు అనమాట. సో భగవంతుడు గుణరీత్యా ఇలా విభజించారు, అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. అండ్ క్షత్రియ ధర్మం అంటే వాళ్ళు ప్రజల్ని
మంచి మార్గంలో తీసుకోవాలి, వాళ్ళ పరిపాలన బాగా చేయాలి, ప్రజలకు ఎటువంటి కష్టం లేకుండా వాళ్ళు కాపాడాలి, అది వాళ్ళ ధర్మం. అండ్ మనకు వైశ్యం చూస్తే బిజినెస్ చేయాలి, వాళ్ళు బిజినెస్ చేసి జనాలందరికీ కావాల్సినవి వాళ్ళు ప్రొవైడ్ చేయాలి, అండ్ అగ్రికల్చర్ ఇలా అన్ని పనులు వాళ్ళు చేయాలి, ఆ కేటగిరీ కిందకు వస్తారు. ఇంకా శూద్ర వచ్చేసి హెల్పర్స్ కదా, ఏదైనా పని చేయాలంటే హెల్పర్ కావాలి మనకి, లేకపోతే కష్టం అవుతుంది. సో వాళ్ళు శూద్రాస్ అనే కేటగిరీ. సో ఈ ఫోర్ కేటగిరీస్ కోఆపరేట్ చేసుకోవాలి, ఒక సొసైటీలో అందరూ సంతోషంగా బతకాలంటే నలుగురు కలిసి కోఆపరేట్ చేసుకుంటూ ఉంటూనే లైఫ్ అనేది అందరిది సక్సెస్ఫుల్ గా సాగుతుంది అనమాట. సో భగవంతుని దృష్టి ఇలా గుణాలను బట్టి విభజిస్తారు, కానీ ఒక ఫలాని హెరార్కీలో పుట్టారు వీళ్ళు, ఇది వీళ్ళు దీంట్లో పుట్టారు ఇది ఇది అని కాదండి. సో ఇంకా డైరెక్ట్ గా భగవంతుడే చెప్తున్నారు, ఇంకా మనమేమి సపరేట్ గా తీసుకునేది ఏమి అవసరం లేదు. కానీ మనం ఇప్పుడు ఏంటంటే రాంగ్ వే, అందరిది రాంగ్ వేనే కదా. సో ఈ క్యాస్ట్ లో పుట్టారు వాళ్ళు, ఈ క్యాస్ట్ సంబంధించిన వాళ్ళు, ఈ క్యాస్ట్ లో పుట్టారు ఈ దానికి, అంటే ఇప్పుడు బ్రాహ్మణ్ క్యాస్ట్ లో పుడితే వాళ్ళు ఒకవేళ రాంగ్ బిహేవియర్ లో ఉన్నా కూడా ఒక వాళ్ళు పూజలు చేస్తుంటారు అన్ని చేస్తుంటారు. ఇప్పుడు టెంపుల్స్ చూస్తే జనరల్ గా చూస్తాం మనం, కొంతమంది అందరూ అని చెప్పకపోయినా కొంతమంది ఆరతి ఇచ్చేటప్పుడు మనం ఆబ్వియస్లీ మనం వేయాలి, యాక్చువల్ అది రూల్ ఉంది, బట్ వేయకపోయినా అది వాళ్ళు పట్టించుకోకూడదు. కానీ కొంతమంది స్పెసిఫిక్ గా వేస్తే వేయాలి అని అడుగుతూ ఉంటారు అనమాట. సో ఇలా ఏంటంటే అది యాక్చువల్ అది అలా కరెక్ట్ కాదు. సో వాళ్ళ డ్యూటీ ఏంటంటే ఓన్లీ వేదాలను అభ్యసించడం అండ్ ఇలా వాళ్ళు సజెషన్స్ ఇవ్వడం, కానీ ఇప్పుడు చూస్తే కొంచెం డిఫరెంట్ గానే ఉంటుంది అనమాట. ఈవెన్ క్షత్రియ అయిన అవచ్చు, అంటే పరిపాలించే వాళ్ళు మన పొలిటీషియన్స్ చూస్తాము, లైక్ వాళ్ళు అంతా రాంగ్ వేలోనే ఉంటుంది కదా, ఎవరు కూడా కరెక్ట్ గా గైడెన్స్ ఇవ్వరు జనాలు, ఒక్కొక్కరు ఒక్కొక్కరు వాళ్ళ స్వలాభం కోసమే వాళ్ళు ఇది చేస్తుంటారు. ఇప్పుడు ఎంతో మంది పొలిటీషియన్స్ ని మనం ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తూనే ఉన్నాం, సో ఎవరి పరిపాలన కూడా అంత ఇదిగా లేదండి. సో ఈవెన్ బిజినెస్ వైశ్య వాళ్ళు కూడా లాభం కోసం పనిచేస్తారే, కానీ కోఆపరేటివ్గా ఎవరిది లేదు. ఈవెన్ హెల్పర్స్ అంతే, అందరూ అంతే, ఎవరి స్వార్థం కోసం వాళ్ళు పనులు చేసుకుంటూ ఉన్నారు. సో అందుకే భగవంతుడు చెప్తున్నారు, గుణాలను బట్టి విభజించాను అనే అందరి కోఆపరేషన్ తోనే ఇది సక్సెస్ అవుతుంది. అందరూ ఒకరికొకరు కోఆపరేట్ చేసుకోవాలి, అప్పుడే ఇది లైఫ్ ఈ ఈ సృష్టిలో ఉన్న జీవరాశులన్నీ కూడా అంత కరెక్ట్ వేలో వాళ్ళు వాళ్ళ లైఫ్ ని లీడ్ చేయగలుగుతారని ఇక్కడ చెప్తున్నారు. కిం కర్మ కిమ కర్మేతి కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యద్గ్నాత్మా మోక్షసే అశుభాత్. కర్మ అంటే ఏమిటి, అకర్మ అంటే ఏమిటని అర్థం చేసుకోవటంలో వివేకవంతులు కూడా తికమకబడుతున్నారు. ఇప్పుడు నేను నీకు కర్మ రహస్యం వివరిస్తాను, దీనిని తెలుసుకోవటం ద్వారా నిన్ను నీవు భౌతిక బంధముల నుండి విడిపించుకోవచ్చు. సో కర్మ అంటే ఏంటి, అకర్మ అంటే ఏంటి, ఇది మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవాలో కొంత కన్ఫ్యూషన్ పడుతూ ఉంటారు అందరూ అని భగవంతుడు చెప్తుంటారు. సో కర్మ రహస్యాన్ని ఇప్పుడు నేను వివరిస్తాను, దీనిని తెలుసుకోవడం ద్వారా నిన్ను నీవు భౌతిక బంధముల నుండి విడిపించుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఇలా మూడు రకాలుగా కర్మలు అనేవి విభజించబడ్డాయి, కర్మలు, వికర్మలు, అకర్మలు. కర్మలు అంటే సకర్మలు అనే అర్థం ఇక్కడ. సో సకర్మలు అంటే ఏంటి, ఇంద్ర నియంత్రణ మరియు చిత్తశుద్ధికి దోహదపడే విధంగా ఉండే శాస్త్ర విహితమైన మంగళప్రద పనులు. సో శాస్త్రాలు నిర్దేశించబడ్డగా మనం పనులు చేసినట్లయితే అవి సకర్మల కిందకు వస్తాయి అని చెప్తున్నారు. అండ్ వికర్మలు, వికర్మలు అంటే శాస్త్రంలో నిషేధింపబడిన అశుభకరమైన పనులు, అంటే శాస్త్రంలో అలా చేయమని చెప్పలేదు కానీ మనం చేస్తున్నాం. సో ఇలాంటివన్నీ వికర్మలు, అంటే మనం దాదాపుగా అన్ని అలానే చేస్తూ ఉన్నాం. ఇవి హానికారకమైనవి మరియు ఆత్మపతనానికి దారి తీసేవి. అండ్ అకర్మలు, అకర్మలు అంటే ఎటువంటి ఫలాశక్తి లేకుండా కేవలం భగవంతుని ప్రీతి కోసం చేసే పనులు. ఎలాంటివి, భగవంతుని సంతృప్తి పరచడానికి భగవంతుని సర్వీస్ లో చేసే పనులన్నీ కూడా అకర్మలని మనం చూస్తున్నాం. వీటికి కర్మ ప్రతిక్రియలు ఉండవు, అంటే కర్మ బంధనాలు ఏమి మనకు అంటవు అనమాట. ఇలాంటి పనులలో, ఇలాంటి కర్మల్లో ఉండవు, మరియు ఇవి జీవాత్మను బంధించవు, అంటే మన జీవాత్మని కర్మ బంధనాల్లో ఇవి కట్టిపడేయవు. ఎలాంటి కర్మలు, అకర్మలు అనమాట, అంటే భగవంతుని ప్రీతి కోసం మనం చేసే కర్మలు అని చెప్తున్నారు. సో మొత్తంగా మూడు కర్మలు, సకర్మ, వికర్మ అండ్ అకర్మ అని చెప్తున్నారు. సో ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ గా చూస్తే అకర్మ అంటే ఇక్కడ భగవంతుని వాళ్ళు ప్రే చేస్తున్నారు, పూజిస్తున్నారు, అంటే వాళ్ళ కోరికల కోసం కాదు, భగవంతుని సంతృప్తి చెందా, అంటే వాళ్ళకి నీట్ గా డెకరేట్ చేయాలి, ఫ్లవర్స్ పెట్టాలి, అందంగా రెడీ చేయాలి వాళ్ళని, అది వాళ్ళ సర్వీస్. ఓకే, అంతేగాని వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేయట్లేదు, వాళ్ళు ఏంటంటే భగవంతుని నీట్ గా కనిపించాలి, అందంగా ఉండాలి,
అనే ఒక వాళ్ళు చేసే సేవ అనమాట. సో భగవంతుని కోసం వాళ్ళు సేవ చేస్తున్నారు. సో ఇది ఒక అకర్మ అని చూస్తాం. కర్మ అంటే సకర్మ అని చెప్పుకున్నాం. ఇక్కడ సకర్మ చూస్తే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఆ పువర్ పర్సన్ కి వాళ్ళు అమ్మాయి ఫుడ్ ఇస్తా ఉంది. సో ఇది ఒక మంచి కర్మ. అండ్ వికర్మ అని ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తే, ఇక్కడ వాళ్ళు నైఫ్ పట్టుకున్నారు అంటే హింసించడానికి రెడీగా ఉన్నారు వేరే వాళ్ళని. సో ఇది ఒక వికర్మ అంటే దీనివల్ల పాపం ఎక్కువగా మనము సంపాదిస్తాం ఇలాంటి పనులు చేయడం వల్ల. ఇదేనే కాదు, చాలా ఉన్నాయి. మనం వేదాల్లో చెప్పిన ప్రకారంగా ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. సో ఇవన్నీ కూడా వికర్మల కిందకి వస్తాయన్నమాట. సో కృష్ణుడికి మనకు మధ్య ఉన్న వ్యత్యాసం గురించి చెప్తుంది. సో మాయను నియంత్రించేవాడు భగవంతుడు కృష్ణుడు. కృష్ణుడి రూపము శాశ్వతమైనది. అండ్ మనది ఎలా, మాయ చేత మనం నియంత్రింపబడతాం. మన శరీరము తాత్కాలికమైనది అది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. తద్విద్య ప్రణిపాతైన పరీ ప్రశ్నైన సేవయ ఉపదేక్షంతి జ్ఞానం జ్ఞాని అస్తత్వ దర్శన. ఒక గురువుని చేరి పరమ సత్యమును నేర్చుకును, వినయంతో ఆయన ప్రశ్నలు అడుగుతూ ఆయనకు సేవ చేయము. అటువంటి మహాత్ముడైన జ్ఞాని నీకు జ్ఞానోపదేశం చేయగలడు, ఎందుకంటే అతను స్వయంగా యథార్థము దర్శించినవాడు. నిన్న కూడా మనం చూసాం, స్వయంగా ఎవరైతే యథార్థాన్ని భగవంతునితో కల వాళ్ళ నిత్య సంబంధాన్ని అవగతం చేసుకుని ఉంటారో, సో వాళ్ళు అయితే మటుకునే మనకు కరెక్ట్ గైడెన్స్ ఇవ్వగలరు. ఈ పవిత్రమైన ఒక దివ్య జ్ఞానాన్ని వాళ్ళ గైడెన్స్ లోనే మనము సముపార్జించాలి, అంటే నేర్చుకోవాలి అన్నమాట. సో అందుకే భగవంతుడు కూడా శ్రీకృష్ణ పరమాత్మను అవతరించినప్పుడు వాళ్ళు కూడా ఒక గురువుని ఆశ్రయిస్తారు. వాళ్ళ గురువు ఎవరు, సాందీపని ముని. సో వాళ్ళు ఆశ్రయిస్తారు, వాళ్ళు ఆశ్రయించి విద్యను అభ్యసిస్తారు. 64 రోజుల్లోనే వాళ్ళు 64 కళలు నేర్చుకున్నారని చెప్తారు. సో వాళ్ళు నేర్చుకోవాల్సిందంటే ఏమి లేదు యాక్చువల్లీ చూస్తే కదా. భగవంతుడు పరమాత్మడు అన్ని తెలుసు, అయినా కూడా మనకి చూపించడానికి, విద్యను ఎలా అభ్యసించాలని చూపించడానికి ఒక ప్రమాణంగా భగవంతుడు కూడా ఒక గురువు దగ్గర శిష్యరికం స్వీకరించి వాళ్ళు కూడా విద్యను అభ్యసిస్తారన్నమాట. ఇక్కడ మనకు కృష్ణ పరమాత్ముడు బలరాముడిగా చూపిస్తున్నారు. సాందీపని ముని దగ్గర వాళ్ళు అభ్యసిస్తున్నట్టుగా ఇక్కడ మనకి ఒక పిక్చర్ లో చూపిస్తున్నారు. చాలా ఒక యథార్థాన్ని గ్రహించిన వాళ్ళ దగ్గర మనము ఈ దివ్య జ్ఞానాన్ని పొందాలి. యథార్థ జ్ఞానం అంటే అందుకే చెప్తాం, గురు పరంపరలో వచ్చే గురువుల దగ్గర మనం ఇది తీసుకోవాలి. ఇప్పుడు మన భగవద్గీత భాష్యం అంతా శ్రీల ప్రభుపాదులు వారు రాశారు. సో వాళ్ళు కూడా బ్రహ్మ మధ్య గడియ పరంపరలో లాస్ట్ గా వచ్చిన గురువర్యులు అనమాట. సో అంటే వాళ్ళు యథార్థంగా వాళ్ళు చూశారు, వాళ్ళు దాన్ని అనుభవించి చేసి చూసి వాళ్ళు మనకు ఇలా వాళ్ళ భాష్యం సరళంగా, ఎందుకంటే ఎంతో కష్టంగా ఉంటుంది ఇది అర్థం చేసుకోవడం, అందుకే వాళ్ళ సింపుల్ గా మనకి సరళంగా అర్థమయ్యేలాగా వాళ్ళు భాష్యాన్ని రచిస్తారు. సో అందుకే భగవద్గీత యాజ్ ఇట్ ఈస్ తీసుకోండి అని చెప్తాం. ఎంతో మంది రాసిన పబ్లికేషన్స్ ఉన్నాయి భగవద్గీత. సో మనం ఏదంటే అది చదవడం వల్ల ఏంటంటే రాంగ్ వేలో తీసుకుంటాం. సో అందుకే కరెక్ట్ గా దాన్ని అర్థం చేసుకోవాలంటే గురు పరంపరలో వచ్చిన ఆచార్యుల వాళ్ళ భాషను మనం తీసుకుంటే అది మనకి యథార్థంగా అర్థం అవుతుంది అన్నమాట. అందుకే భగవద్గీత యాజ్ ఇట్ ఈస్ తీసుకొని చదవండి అని చెప్తూ ఉంటాం. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సమ్యతేంద్రియ జ్ఞానం లబ్ధా పరం శాంతి అచిరేనాది గచ్చతి. దివ్య జ్ఞాన తత్పరుడై శ్రద్ధా విశ్వాసాలు కలవాడు తమ మనో ఇంద్రియముల నియంత్రణ అభ్యాసం చేసిన వారు దివ్య ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుటకు అర్హుడవును. ఇటువంటి శ్రేష్టమైన అలౌకిక జ్ఞానంతో వారు అతి త్వరగా శాశ్వతమైన పరమశాంతిని పొందుతారు. మనకు పీస్ లేదు ఇప్పుడు ప్రస్తుత మనం ఈ మెటీరియల్ వరల్డ్ లో ప్రస్తుతంగా ప్రపంచంలో చూస్తే ఎవరికి మనశాంతి లేదు. ఉండొచ్చును, డబ్బులు ఉండొచ్చును, ఎక్కువగా పేరు ప్రతిష్టలు ఉండొచ్చును, కానీ ఈ శాంతి పీస్ అనేది ఉందో అది ఎవరికి లేదు. అది ఎప్పుడు వస్తుంది, మనం ఎవరంటే మనం తెలుసుకొని మనకు భగవంతుని గల సంబంధాన్ని అర్థం చేసుకొని మనం భగవంతుని లీలల వైపు భగవంతుని అర్థం చేసుకొని మన మనసును మళ్లించినప్పుడు మన లోపల వసించేది పరమాత్మ కదా. సో వాళ్ళు మనకు మహదానందాన్ని ప్రసాదిస్తారు, అప్పుడు మనకు మనసు శాంతిగా ఉంటుంది అన్నమాట. అందుకే చాలా మంది అంటే చాంటింగ్ లో డౌట్స్ ఇవి ఇవి అని అంటుంటారు, ఎలా ముందుకు వెళ్ళాలి అని అడుగుతుంటారు. మొదటిగా చాంటింగ్ స్టార్ట్ చేయాలి, అంతే. చేస్తూ ఉంటే మనమే దాన్ని ఫీల్ అవ్వచ్చు అనమాట. చెప్పడానికి చాలా మంది చెప్తారు, బట్ అనుభవంలోకి వస్తే కానీ అది ఎవరికి అర్థం అవ్వదు. సో అందుకే చాంటింగ్ చేయమన్నప్పుడు ఇనిషియల్ గా కొంత కష్టం ఉంటుంది, బట్ చాంట్ చేయాలి. చేస్తూ ఉంటే ఆ ఫీలింగ్స్ ఏవైతే ఉంటాయో మనకి మనమే ఆ చేంజ్ ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో అందుకే ఫస్ట్ గా మనం చాంట్ చేయడం మొదలు పెట్టాలి. సో ఎవరికైతే శ్రద్ధ విశ్వాసాలు ఉంటాయో
ఇంద్రియాలు ఏవైతే కంట్రోల్ చేయడానికి అభ్యసిస్తూ ఉంటారో చేసేవాళ్ళు భగవంతుని దివ్య జ్ఞాని పొందడానికి మనం అలాంటి వాళ్ళు అర్హులు అని ఇక్కడ భగవంతుడే చెప్తారు. అగ్నిష్ట శ్రద్ధ దానష్ట సంశయాత్మా వినశ్యతి నాయం లోకు అస్తిన పరో నసుకం సంశయాత్మనః. జ్ఞానము విశ్వాసము రెండూ లేని వారు మరియు అనుమానం పడే స్వభావం కలవారు. అంటే జ్ఞానం లేదు, నమ్మకము లేదు. మనకు కూడా భగవద్గీత అర్థం చేసుకునే వరకు మనకు కూడా తెలియదు మనం అంటే ఎవరో, ఆ జ్ఞానం మనకు లేదనమాట. అండ్ విశ్వాసం కూడా లేదు భగవంతుడు అంటే పూర్ణ భగవంతుడు ఒక్కటే చెప్తాం, ఆ పరమ పురుషుని మీద మనం విశ్వాసం ఉంచాలి. సో జ్ఞానం విశ్వాసం రెండూ లేని వారు మరియు అనుమానం పడే స్వభావం కలవారు. అంటే భగవంతుని లీలలు అర్థం చేసుకోవాలంటే అంత ఈజీగా అర్థం అవ్వవు అనమాట. సో అందుకే ఎంతో కొంత తెలిసినప్పుడు మనం మొదట అడుగు వేయాలి. ఆ భక్తి మార్గంలో వేస్తూ మనం భక్తుల అసోసియేషన్ ముందు వెళ్తూ ఉంటే మనకు కొంత అవగతం అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ మనం మొదట అడుగు వేయకుండానే మనకి ఎన్నో ప్రశ్నలు, అలా చేశారు, ఇలా చేశారు, అలా ఎందుకు చేశారు, ఇలా ఎందుకు చేశారు భగవంతుడు, అది కరెక్ట్ వేనా, మనం జడ్జ్ చేసే కేపబిలిటీ కెపాసిటీ రెండూ లేవు మనకు. ఓకే, సో మనం భగవంతుల అంచా చాలా అల్ప బుద్ధి ఉంది మనకు. ఎంతో కొంత నాలెడ్జ్ ఈ రోజు మనకు భగవంతుడే ప్రసాదిస్తున్నారు కదా త్రూ భగవద్గీత, శ్రీమద్ భగవద్గీత ద్వారా. సో కొంతలో కొంత మనకు అర్థం అవుతుంది. సో భక్తి మార్గంలో మనం ముందు నడవాలి అనమాట. ఎప్పుడైతే మనకి జ్ఞానం వస్తుందో ఆ టైంలోనే మనము అడుగులు వేయాలి భక్తి మార్గంలో. సో అది మనం ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. సో అనుమానం పడే స్వభావం కలవారు భగవద్ జ్ఞానమును వాళ్ళు ఎప్పటికీ పొందలేరు. సందేహించే మనసు కలవారికి ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ సుఖం ఉండదు. సో ఏ లోకంలో అయినా వాళ్ళకి సుఖం ఉండదని చెప్తున్నారు. తస్మాత్ అజ్ఞాన సంభూతం వృత్తం జ్ఞానాసీనాత్మన చిత్వైనం సంశయం యోగం ఆతిష్టోత్తిష్ట భారత. అందువల్ల అజ్ఞానం నుండి మీ హృదయంలో తలెత్తిన సందేహాలను జ్ఞానం అనే ఆయుధం ద్వారా ఖండించండి ఓ భరత వంశస్థుడా. యోగాల్లో స్థితుడవై యుద్ధము చేయలేయు. ఏ యోగ అంటే కర్మయోగాలు. కర్మయోగాల్లో నువ్వు స్థితుడవై లేచి యుద్ధం చేయని భగవంతుడు చెప్తున్నాడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఇది షోడశకం నామనం కలీ కల్మష నాశకం నాథ ప్రతరూపాయ సర్వ వేదేషు దృశ్యతే. హరే కృష్ణ మహామంత్రం సకల వేదాలన్నీ వెతికిన కలియుగ విషపూరిత ప్రభావాలను రూపమాపటకు పదహారు పేర్లు కలిగిన హరే కృష్ణ మహామంత్ర జపం కన్నా వేరే తరుణోపాయము కానరాదు. ఇది మళ్ళీ ప్రతి ఒక్క చాప్టర్ లో స్లైడ్ పెట్టాం ఎందుకంటే అర్థం అవ్వడానికి. సో మనం హరే కృష్ణ మహామంత్రం ఎందుకు ఛాంట్ చేస్తామని చెప్పడానికి ఇది ఎవ్రీ డే ఇది మనకు రిపీట్ చేస్తూ ఉన్నామని. సో హరే కృష్ణ అందరు భక్తులకు ఈరోజు క్లాస్ అయింది. ఎవరికి ఏమైనా డౌట్స్ ఉంటే మనము చూస్తాం. హరే కృష్ణ.